సామర్లకోట కెనాలలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల 3 రోజుల క్రితం వేసిన నాట్లు పూర్తిగా నీట మునిగిన పంట పొలాలను అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయులు సమావేశంలో మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట కెనాల్ క్రింద ఏదైతే అనపర్తి కొత్తూరు ఆయకట్టు ఉందో ఇక్కడ రైతులు 2 రోజుల క్రితం ఊడ్పు ఊడ్చుకోవడం జరిగింది. వెంటనే సామర్లకోట కెనాల్లో నీటి ప్రవాహం పెరగడం వల్ల అది తిరిగి వచ్చి భూముల ముంపుకు గురి కావడం జరిగిందని అన్నారు. ఇక్కడ పరిశీలన చేస్తే కనీసం ఆకు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక 2 రోజులు ఈ విధంగా పరిస్థితి కొనసాగినట్లయితే రైతులు పెట్టుబడులు కోల్పోయే పరిస్థితి ఉందని ఆయన చెప్పారు. కనీసం ఇరిగేషన్ అధికారులు ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు ఈ సమస్యపై దృష్టి సారించాలి. తమ ప్రాంత ప్రజానికానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులు ఎంతసేపు దాచుకోవడం దోచుకోవడం తప్ప రైతాంగ సమస్యలు పట్టడం లేదని అన్నారు. సామర్లకోట కెనాల్ కింద ఏదైతే అనపర్తి కొత్తూరుకు చెందిన ఆయకట్టు ఉందో ఈ ఆయకట్టు పూర్తిగా ముంపు గురి కావడం జరిగింది. మరి 2 రోజుల క్రితం ఇక్కడ రైతులు ఊడుపు ఊడ్చుకోవడం జరిగింది. ఈ వెంటనే సామర్లకోట కెనాల్లో నీటి ప్రవాహం పెరగడం వల్ల అది తిరిగి ఈ భూముల్లోకి వచ్చి ఈ భూములను ముంపు గురి చేయడం జరిగింది. ఇవాళ పరిశీలన చేస్తే కనీసం ఆకు పైభాగం కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక 2 రోజులు ఈ విధంగా గడిచినట్టయితే ఇక్కడ పూర్తిగా రైతులు పెట్టుబడి మొత్తం పోయే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇరిగేషన్ అధికారులు కానీ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు మన ప్రాంత ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మన ప్రజాప్రతినిధికి దాచుకోవడం దోచుకోవడం తప్పించి రైతాంగ సమస్యలు పట్టవు. రైతాంగ సమస్యలపైన ప్రతిపక్ష పార్టీ ఏదైనా ప్రశ్నిస్తే మరి అన్యాయుల చేత వాకులు చవాకులు మాట్లాడించడం, ఇది సమస్య ఎప్పుడూ ఉంది. ద్వారపూడి దగ్గర నుంచి దాదాపు బలభద్రపురం దాటే వరకు రైల్వే ట్రాక్కి కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డుకి మధ్యన ఉన్నది తీవ్రమైన వర్షాలు వచ్చినప్పుడు కానీ సామర్లకోట కెనాల్లో ప్రవాహం పెరిగినప్పుడు కానీ ముంపు గురికావడం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. రైతులు ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ లేదు స్థానిక నాయకుల దృష్టికి కానీ తీసుకొచ్చినప్పుడు వెంటనే ఇరిగేషన్ అధికారులను అలర్ట్ చేసి ఆ సమస్యను పరిష్కారం చేయడం అనేది గత 20 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఈ ప్రాంతంలో. తుని ఆయకట్టుకు ఎప్పుడైతే నీరు సామర్లకోట కెనాల్ నుంచి ఇస్తూ ఉన్నారో ఇక్కడ నీటు పెరగడం దాని పర్యవసానం ఇక్కడ భూముల ముంపుకు గురి కావడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు మన ప్రజాప్రతినిధికి రైతాంగ సమస్యలు పట్టవు. రైతాంగ సమస్యలు ఎప్పుడైతే పట్టలేదో వారు ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి వచ్చింది. ఇప్పుడే మరి వారు నా దృష్టికి తీసుకురాగానే ఇరిగేషన్ ఈ గారు సెల్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది, డిప్యూటీ ఈ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు నీటి మరి విడుదల తగ్గించినా కూడా దాదాపు రోజున్నర కానీ ఇక్కడ నీరు లాగదు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వేసిన పంట అగమ్యగోచరం. అటువంటి పరిస్థితి ఇక్కడ రైతాంగం ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక్కడ అనేక మందికి ధాన్యం డబ్బులు రాలేదు. ధాన్యం డబ్బులు రాకపోయినా కనీసం తమరు మాట్లాడరు, మేము మాట్లాడితే మీ అనుయాయుల చేత మాట్లాడిస్తూ ఉంటారు. ఈ పరిస్థితి పోవాలి అంటే అసలు రైతుల సమస్యలు, రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారనేది తమకు తెలియాలి. తమరు దాన్ని పట్టించుకునే వెసులుబాటు తమకు లేదు. ఏ గ్రావెల్ నుంచి ఏమొస్తుంది, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి బస్తాకి 70 రూపాయలు వసూలు చేయటం, ఈ విషయాలపైన దృష్టి సారిస్తారు తప్పించి ఈ విషయాలపైన దృష్టి సారించరు. కనీసం ఇవాళ మేము కోరుకునేది తక్షణమే ఈ విషయంపైన దృష్టి సారించండి, ఇరిగేషన్ అధికారులకి తగు ఆదేశాలు జారీ చేయించి ఈ రైతుల్ని కాపాడమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.